రోజు ఎన్నికల్లో ప్రజలతో పనుంది కాబట్టి ప్రజల ఓట్లతో పనుంది కాబట్టి ఆ రోజు ప్రతి గోడ మీద రాతలు రాయించారు. ఆ రోజు ఫ్లెక్సీలకు లైట్లు పెట్టి ప్రతి ఫ్లెక్సీల మీద అబద్ధాలు రాయించారు. టీవీ లాంచ్ చేస్తే చాలు టీవీలలో అబద్ధాలు చెప్పించారు. రైతు రుణాలన్నీ కూడా పూర్తిగా బేషరతుగా మాఫీ చేస్తామన్నారు. రైతన్నీ చేశారు. డ్వాక్రా అక్క చెల్లెమ్మల రుణాలన్నీ పూర్తిగా అప్పీ చేస్తామన్నారు. డ్వాక్రా అక్క చెల్లెమ్మలను మోసం చేశారు. చివరికి చదువుకుంటున్న పిల్లల్ని సైతం వదిలిపెట్టలేరు. ఆ రోజు ఏ టీవీ ఆన్ చేసినా ఏ గోడ మీద చూసినా జాబు రాదంటే బాబు ముఖ్యమంత్రి కావాలి అన్నారు. బాబు ముఖ్యమంత్రి అయ్యాడు. చివరికి పిల్లలను కూడా చూడకుండా చదువుకుంటున్న పిల్లల్ని సైతం వెనుకబడి పొడిచిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇక ఆయన పాలన గురించి ఆ రోజు ఎన్నికలప్పుడు అవసరం ఉన్నప్పుడు దేశంలోని ఆంధ్ర రాష్ట్రాన్ని కట్టిస్తాను, ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తాను అన్నాడు. ఇవాళ నేను అడుగుతా ఉన్నా ఎంతమందికి ఇల్లు ఇచ్చాడు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అడుగుతా ఉన్నా లేదు అనే సమాధానం వస్తుంది. ఇంతటి దారుణంగా ప్రజల్ని అబద్ధాలు చెప్పి ప్రజలకు మోసం చేస్తున్న వ్యక్తిని నిజంగా ఏమనాల్లో కూడా మీరే చెప్పండి అని చెప్పి కూడా అడుగుతాయి. మామూలుగా గ్రామాలలో ఎవరైనా మోసాలు చేస్తే లేకపోతే ఈ మధ్యలో ఎవరైనా ఉన్న ఎవరైనా పిక్ పాకెట్కు మేరైతే మోసం చేసినా పిక్ పాకెట్ ఎవరైనా చేసినా కూడా మనం అంతా పోలీస్ స్టేషన్లకు పోయినామనంటే పోలీస్ స్టేషన్లలో కేసు పెడతారు. సెక్షన్ 420 అని చెప్పి కేసు పెడతారు. ఏకంగా అబద్ధాలు చెప్పి ఏకంగా ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని ఉన్న ఈ వ్యక్తిని నిజంగా ఏ కేసు పెట్టాలి ఏ సెక్షన్ పెట్టాలి అని చెప్పి నిజంగా ప్రశ్నించాలి. చంద్రబాబు గారికి ఇష్టం లేదు అడగకూడదండి. చంద్రబాబు నాయుడు గారిని ఎవరు కూడా గట్టిగా నిలదీయకూడదు. ఎవరు కూడా చంద్రబాబు నాయుడు గారిని ఆయన మాత్రం బాగా చక్కగా మోసం చేయొచ్చట చక్కగా ఆయన ప్రజల్ని గంగలో ముంచొచ్చు అనట. కానీ ఎవరు కూడా చంద్రబాబు నాయుడు గారిని నిలదీయకూడదు. నిజంగా ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ తాను చేస్తా ఉన్న ఈ అబద్ధాలు ఈ మోసాలు నిజమే ఇలానే ఉన్నాను. ఇలాంటి మోసం చేస్తా ఉన్న వ్యక్తికి జ్ఞానోదయం రావాలి అంటే ఎన్నికలప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలన్నీ కూడా ఆయనకు మళ్ళీ గుర్తుకు రావాలి అంటే మరి ఏం చేయాలి అడుగుతా ఉన్నాను. ఆయన బయట పెట్టుకున్నప్పుడన్నా మన అసంతృప్తి చేస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు గారికి చెప్పులు చూపించడం ఆయనకు ఇష్టం లేదంట. చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా చెప్పులు చూపిస్తే మీరు మోసం చేస్తున్నారని చెప్తే ఆయనకు నచ్చదట ఇష్టం ఉండదట. ఈసారి చెప్పులు చూపించండి. ఇంట్లో చెప్పులు ఉంటాయి కదా చెప్పులు చూపించండి.
ఎన్నికలు గురించిన మాటలన్నీ కూడా గుర్తుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు మంచి చేయడానికి నాలుగు అడుగులు ఏమైనా ముందుకు వేస్తాడేమో దేవుని గట్టిగా ప్రార్థిస్తాం. ఈ పరిపాలన తొందరగా పోవాలి, ఈ పరిపాలన దండును కలవాలి, ఈ పరిపాలన అంతా కూడా దండులుగా తొందర కలవాలి. అలా త్వరగా కలిసినప్పుడే రైతులు బాగుపడతారు, త్వరగా కలిసినప్పుడే డాక్టర్ చంద్రులు బాగుపడతారు, త్వరగా బంగారు ఖాతంలో ఈ ప్రభుత్వం కలిసినప్పుడే చదువుకున్న పిల్లలందరికీ కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కూడా మెరుగవుతాయి. ఇవాళ ఈ పోరాటంలో అందరం కలిసికట్టుగా ఒకటై హామీలను నెరవేర్చని ఈ చంద్రబాబు నాయుడు గారికి గుర్తొచ్చేలా రాజకీయ వ్యవస్థలో మార్పు తీసుకునొచ్చే కార్యక్రమం అందరం కలిసికట్టుగా చేయాలి. ఒక వ్యక్తి ఒక నాయకుడు ఏదైనా కూడా మాట చెప్పినట్టే ఆ మాట మీద నాయకుడు నిలబడాలి, ఆ మాట మీద నాయకుడు నిలబడకపోతే ఆ నాయకుడిని గట్టిగా మండలించే కార్యక్రమం ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడే ఈ వ్యవస్థలో మార్పు వస్తుంది. ముఖ్యమంత్రి అనే వ్యక్తి కూడా ఒక సామాన్య మానవుడు అనేది తనకు అర్థమవుతుంది. ముఖ్యమంత్రి అనే వ్యక్తి కూడా అబద్ధం ఆడకూడదు, మోసం చేయకూడదు అన్నది అప్పుడు అర్థమవుతుంది. ముఖ్యమంత్రి పదవి కోసం మోసాలు చేయడం, అబద్ధాలు చెప్పడం దారుణమని అన్యాయమని చెప్పి వారందరికీ కూడా అర్థమయ్యే రోజు ఆ రోజు వస్తుంది. ఈ వ్యవస్థలోకి మార్పు తీసుకొచ్చే కార్యక్రమంలో మీరంతా కూడా తోడుగా నిలబడాలని, మీరంతా కూడా అండగా నిలబడాలని, మీ అందరి చల్లని దీవెనలు ఇవ్వాలని, మీ అందరి చల్లని ఆశస్సులు ఇవ్వాలని మిమ్మల్ని అందరినీ కూడా చేతులు జోడించి హృదయపూర్వకంగా మరొక్కసారి శ్రేష్ వంచి ప్రార్థిస్తా ఉన్నా.